హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఇండియన్ జియోగ్రఫీ సంబంధించి ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ వీడియో చేయడం జరుగుతుంది. భారతదేశం మధ్య నుండి వెళ్ళే రేఖ ఏది? కర్కట రేఖ. భారతదేశానికి ఇండియా అనే పేరు రావడానికి కారణమైన నది సింధు నది. భారతదేశం ఈ అక్షాంశ రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. 8 degrees 4' 37 degrees 6' 68 degrees 7' 97 degrees 25' మధ్య ఈ అక్షాంశ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తర దక్షిణాలుగా భారతదేశం పొడవు 3214 కిలోమీటర్లు. గ్రీనిచ్ కాలానికి భారత ప్రామాణిక కాలానికి మధ్య తేడా 5.5 గంటలు. పాకిస్తాన్తో సరిహద్దు గల భారత రాష్ట్రాలు 4. ఈ కింది వానిలో పాకిస్తాన్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? హర్యానా. మెక్మోహన్ రేఖ అనగా ఏమి? భూటాన్కి తూర్పున భారత్ చైనాల మధ్య ఉంటుంది. భారతదేశపు పశ్చిమాన గల చిత్తడి నేలల ప్రాంతం రాన్ ఆఫ్ కచ్. దేశంలో మొట్టమొదటి సూర్యోదయం పొందుతున్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. భారతదేశపు తీరరేఖ పొడవు 6100 చదరపు కిలోమీటర్లు. భారతదేశపు భూ సరిహద్దు పొడవు 15200 కిలోమీటర్లు. మన దేశ ఉత్తరాగ్ర భాగం ఏది? కిలిక్ దావన్ పాస్. కింది వానిలో సరిగా జతపరచండి, అనగా భారత్ చైనా మెక్మోహన్ రేఖ, భారత్ పాకిస్తాన్ రాడ్క్లిఫ్ రేఖ, భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాన్ రేఖ, భారత్ శ్రీలంక మన్నార్ సింధు రేఖ. కూచిపూడి నృత్యం ఏ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది? ఆంధ్రప్రదేశ్. కింది వారిని సరిగా జతపరచండి. గిరిజన తెగ ప్రాంతం బడగ, నీలగిరి, గోండులు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జారవ, అండమాన్, మోపులాలు, కేరళ. షెడ్యూల్ కులాల వారు మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఉత్తరప్రదేశ్. గోదావరి నది గురించి సమాచారంలో ఏది నిజం కాదు? ఆప్షన్ ఏ, ద్వీపకల్ప నదుల్లో ఇది 2వ అతిపెద్ద అనే నిజం కాదు. మిగతావి అనగా ఇది మహారాష్ట్రలో నాసిక్ వద్ద జన్మించింది. దీని ఉపనదుల్లో మంజీరా ప్రాణహిత ముఖ్యమైనవి. దీని మొత్తం పొడవు 1465 కిలోమీటర్లు. ఈ మూడు నిజమైన సమాచారాలే, కానీ ద్వీపకల్ప నదుల్లో ఇది 2వ అతిపెద్ద నది అన్నది తప్పు. కృష్ణానదికి ముఖ్య ఉపనదులు ఏవి? పైవన్నీ అనగా భీమా, మలప్రభ, సువర్ణరేఖ, తుంగభద్ర. నర్మదా, తపతి నదులు ఎందుకని పశ్చిమంగా ప్రయాణించి సముద్రంలో కలుస్తాయి? పగులులోయ ప్రాంతాల గుండా ప్రయాణించడం వలన. కావేరీ నది జన్మస్థానం ఈ కింది వానిలో ఏది? బ్రహ్మగిరి కొండలు. గంగానది జన్మస్థానం ఈ కింది వానిలో ఏది? గంగోత్రి హిమానీ నదం. భారతదేశంలో చివరగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం గుజరాత్. మన దేశంలో ఎర్ర నేలలు ఏ ప్రాంతంలో ఉన్నాయి? పైవన్నీ అనగా తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా. ఈ కింది వానిలో రేగడి నేలలకు వివరింపబడేవి ఏవి? నల్ల నేలలు. లాటరైట్ నేలలు ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి? పైవన్నీ మలబారు ప్రాంతం, అస్సాం, ఒడిశా, దక్కన్ ప్రాంతం. ఒండ్రు మట్టి నేలలు ఏ ఏ ప్రాంతాల్లో అధికంగా ఉన్నాయి? పైవన్నీ అనగా అహ్మదాబాద్, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్. ఎవరెస్ట్ శిఖరానికి ఉన్న ప్రాచీనమైన పేరు ఏది? సాగరమాత. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ముడత పర్వత శ్రేణి ఏది? ఆరావళి. పశ్చిమ కన్మలకి ఉన్న మరొక పేరు ఏది? సహ్యాద్రి. దక్షిణాన ఉన్న అత్యంత ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. భారతదేశ వైశాల్యం ఎంత?
32,82,263 చదరపు కిలోమీటర్లు. భారతదేశంలో అత్యధికంగా తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? గుజరాత్. వైశాల్యం రీత్యా ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానం ఎన్నోది? 7వ స్థానంలో ఉంది. మన దేశంలో క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? అండమాన్. మన దేశం దక్షిణ భాగంలో ఉన్న చిట్ట చివరి ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఇందిరా పాయింట్. ఈ కింది వారిని జతపరచండి. నది జన్మస్థానం యమున, యమునోత్రి, సరస్వతి, శివాలిక్ కొండలు, దామోదర్, ఛోటా నాగ్పూర్, సట్లేజ్, రాకా సరస్సు. సతత హరిత అరణ్యాలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి? 200 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం, 900 మీటర్ల కంటే ఎత్తులేని ప్రదేశాలు. ఋతుపవన అరణ్యాలు మన దేశంలో ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి? పైవన్నీ: ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్. పైన్ చెట్లు ఏ రకం అడవుల్లో అధికంగా పెరుగుతాయి? పర్వతారణ్య అడవుల్లో. చిట్టడవులు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రదేశాల్లో పెరుగుతాయి? 120 సెంటీమీటర్లు. టైడల్ లేదా మాన్గ్రూవ్ అడవులు ఏ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి? పశ్చిమ బెంగాల్. మన దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులు కలిగిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ప్రాజెక్టు టైగర్ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1973. భారత వాతావరణ పరిశోధన శాఖ వారు మన దేశంలో ఎన్ని కాలాలను గుర్తించారు? 4. మన దేశంలో అధిక వర్షపాత ప్రాంతాలు ఏవి? ఏబిసి అనగా పశ్చిమ తీర ప్రాంతం, ఉత్తర భారతదేశ తూర్పు భాగం, అస్సాం. మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం ఏది? మాసిన్రామ్. తారేడారి గుండా ప్రవహించే ఏకైక నది ఏది? లూని. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ జియోగ్రఫీ సంబంధించి ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్. మరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇటువంటి జియోగ్రఫీ బిట్స్ అనేవి నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. ఇవి కంపల్సరీ ఎగ్జామ్స్లో వచ్చే విధంగా ప్లాన్ చేసి సెలెక్ట్ చేసే క్వశ్చన్స్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఇది గమనించి వీటిని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.